వైసీ నేను ఇక్కడ ఏముందండి వైసీపీ అంటే అంటే నేను అన్ని స్పష్టంగా మాట్లాడలేను అంటే నేను రీజన్ కూడా చెప్తాను అంటే ఎందుకు స్ట్రాటజీ ఓపెన్ చేయలేము అని అంటానికి అదేమి సీక్రెట్స్ ఏం లేవు ఉదాహరణకి కేసీఆర్ గారిని తీసుకుందాం ఆయన పార్టీని మా తెలంగాణ ఇచ్చేస్తే నేను కాంగ్రెస్లో కలిపేస్తాను ఈ పార్టీని నాకు అవసరం లేదు పార్టీ అని మనస్ఫూర్తిగా చెప్పారు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి మొత్తం వారి కుటుంబాన్ని పరిచయం చేసి వారి మనవల్ని పరిచయం చేసి అక్కడ ఏమి జరిగిందో కానీ మనస్ఫూర్తిగా మన అందరికీ అర్థమైంది ఏంటి ఆ రోజు నాకు తెలియనది టీఆర్ఎస్ నాయకులు కూడా స్నేహితులు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు చెప్పింది ఏంటి శ్రవణ్ లాంటి నాయకులు ఉన్నారు కాబట్టి మనస్ఫూర్తిగా మేము కలిపేద్దామని వెళ్ళాం ఎందుకంటే మనం ఒక్కళ్ళం సాధించేది కాదు కాబట్టి మనస్ఫూర్తిగా మరి అక్కడ ఏ మాటలు ఆయన మనోభావాల్లో తగిలినో తెలియదు కానీ బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేద్దాం రిస్క్ తీసుకున్నారు ఆయన ఇప్పుడు ఆయన అడిగితే మీ వ్యూహం ఏంటంటే నేను కాంగ్రెస్లో కలిపేస్తానని చెప్తారేమో కదా వ్యూహం కానీ చివరి క్షణం వరకు వ్యూహం ఎప్పటికప్పుడు ఆర్గానిక్గా ఉంటుంది అది పరిణామ క్రమంలో ఉంటుంది అందుకే నేను ఈరోజు కూర్చోబెట్టి నేను ఇది చేసేస్తాను నేను తెలుగుదేశంతో కలిసిపోతాం లేదంటే ఇట్లా వెళ్ళిపోతాను మేము బీజేపీ తెలుగుదేశం కలిసిపోతాం లేదా మేము బీజేపీ వెళ్ళిపోతాం మేము తెలుగుదేశంతో కలం అలా ఎందుకు చెప్పలేనంటే ఆర్గానిక్గా సహజ క్రమంలో ఏమేమి పరిస్థితులు వస్తాయో వాటన్నిటినీ బేరీ చేసుకొని ముందుకెళ్తాం ఒక్కటైతే ఖాయం జనసేనలో కూడా చాలామందికి చెప్పాను మీరు జనసేనలో ఉండి మీరు నాకు హాని చేసే కంటే కూడా నా ప్రత్యర్థి గెలవటం నాకు ఓకే నాకు నేను అంత స్పష్టంగా ఉన్నాను ఆ రాజకీయ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించినంతవరకు నేను చాలా స్పష్టంగా ఉన్నాను మా పార్టీలో ఉండి మాకు నష్టపరిచే వాళ్ళకంటే పార్టీ నష్టపెట్టే వాళ్ళంటే కూడా నష్టపెట్టే వాళ్ళకంటే కూడా నా ప్రత్యర్థి పార్టీలు గెలిస్తే నాకు ఓకే అంత స్పష్టంగా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అందుకని అందరినీ కూడా మిమ్మల్ని మీ తప్పులు సరిదిద్దుకోమని చెప్పాను అందరికీ అందుకనే మీరు పార్టీలో ఉండి పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కానీ మీరు దయచేసి మీ వ్యూహాలు నాకు చెప్పకండి నేను వింటాను మీరు ఎందుకంటే వ్యూహం వేసేటప్పుడు నా పార్టీ గెలవాలి లేదంటే నేనే గెలవాలని కాదు నేను ప్రజలు గెలవాలి ప్రజల భవిష్యత్తు బాగుండాలి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు రావాలి రాయలసీమలో వలసలు ఆగాలి ప్రకాశం జిల్లా నుంచి ఉపాధి అవకాశాలు పెరగాలి ఎక్కడికో వలస కూలీలు వెళ్ళిపోతూ ఉంటారు అలాగే ఎక్కడున్న ఉత్తరాంధ్రలో కూర్చోబెట్టి ఎటు మన గుజరాత్కి పోతారు అక్కడ ఉన్న మత్స్యకార్మిక సోదరులందరూ ఇవన్నీ ఆగాలంటే కూర్చోబెట్టి ఇక్కడ పరిశ్రమలు ఇక్కడికి చాలా సమర్థత దక్షతతో ఉన్న రాజకీయ నాయకులు కావాలి ఎక్కువ ఒకళ్ళు కాదు పదుల్లో కావాలి ఇక్కడ సో వీటిని దృష్టిలో పెట్టుకొని వ్యూహం ఖచ్చితంగా ఇట్లా వెళ్తాం ఇలా వెళ్తాం అనే కంటే కూడా ఒకటి సింగిల్ లైన్లో నేను చెప్తుంది ఏంటంటే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వం ఆ రోజు ఆవిర్భావ సభలో ఏం చెప్పానో దానికి కొనసాగింపే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ దీనికి ఎలా జరుగుతాయి ఎలా సహజ క్రమంలో పడతాయి మీరు మనం చూసారా మొన్నదాకా మోడీ గారు టీడీపీని రానివ్వరు చంద్రబాబు నాయుడు గారిని కలవాలని కలిశారు కదా వాళ్ళిద్దరు అది వాళ్ళ మధ్య మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు కానీ అంటే రాజకీయాలు ఎంత ఈ వోలటైల్గా ఉంటుందంటే ఎప్పుడు ఏం జరుగుతాయో తెలియదు మీకు తెలుసు నిన్న ఏం జరిగిందో కూర్చోబెట్టి మన ఢిల్లీలో మద్యం లిక్కర్ సంబంధించి చాలామంది కీలకమైన వైసీపీ నాయకులు ఉన్నారని చెప్పి అనురాగ్ ఠాకూర్ గారు చెప్తా ఉన్నారు నా దృష్టి కొంతమంది స్నేహితుల ద్వారా తెలిసింది సో ఏమేం జరుగుతాయి భవిష్యత్తులో ఎవరెవరు లోపలికి వెళ్తారో మనకు తెలియదు నిజంగా తెలియదు సో ప్రతి జరిగే ప్రతి పరిణామం ప్రతిరోజు పరిణామాన్ని పట్టి అది వ్యూహం రూపుదిద్దుకుంటుంది కానీ ఒకటేనంటే కీలకమైంది వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం అదైతే పక్క సో నిన్న కూడా అంటే అమిత్ షా జూనియర్ ఏంటి అని కలవడం ఇది కూడా ఒక పొలిటికల్ టర్న్ ఏంటి కూడా ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు వాళ్ళు ఎందుకు కలిసా నేను ప్రతిదీ అడగను సార్ నా పార్టీలో చాలా మందిని కలుస్తాను ఎవరు ఎందుకు కలుస్తాను ఎందుకు అంటే కొన్ని ట్రోలింగ్ సార్ అంటే మీ టీడీపీకి చంద్రబాబుకి దగ్గర అవుతున్నారనే సరే ఇంకొక జూనియర్ ఎన్టీఆర్ తీసుకొచ్చే ప్రయత్నం అంటూ చాలా ట్రోల్స్ ఉన్నాయి ఏం ట్రోల్ చేయడానికి ఏముందండి అది పెద్ద విషయం నేను మాట చేయాలి సార్ దాని మీద ముందు మేము ఇంకొంచెం లోపలగా కొంచెం అధ్యయనం చేయాలి మేము అంటే ఇంకా నేను వినటానికి ఎక్కువ ఉన్నాను సార్ అంటే నాకు వెళ్ళే కొద్దీ ఏముందంటే నేను వెళ్ళి ప్రజలతో మాట్లాడటానికి నేను అవుట్పుట్ ఇవ్వాలి అంటే నేను ఇన్పుట్స్ చాలా తీసుకోవాలి ఆ ఇన్పుట్స్ ఎంత బలంగా తీసుకుంటాం ఈ సెప్టెంబర్లో అన్న దాని మీద మేము కూర్చోబెట్టి ఇంకొంచెం లోతుగా మీకు సెప్టెంబర్లో తెలియజేస్తాం ఎలాంటి యాత్ర అంటే ఏం చేస్తే బాగుండదు అంటారు లే పాదయాత్ర నాతో పాటు ధర్మాన ప్రసాద్ గారు వస్తే
నాతో పాటు కనీసం నన్ను విమర్శించే వైసీపీ నాయకులు నాతో పాటు కలిసి నన్ను నేను పాదయాత్ర గురించి మాట్లాడి విమర్శించే వాళ్ళందరితో కలిసి ఒక కనీసం నాతో పాటు 10 అడుగులు వేయాలని కోరుకున్నాను. 10 అడుగులు. ఈ అనుభవం ఎలా ఉంటుంది అనేది మా పార్టీలోంచి వెళ్ళిపోయిన రాపాక వరప్రసాద్ గారిని అడగమని చెప్పండి. నేను నిజంగా అంటే నిన్న మీరు చూశారు కదా వాళ్ళకి అది ఒకసారి అభిమానం ఎలా ఉంటుందంటే నా బండి మీద కూడా ఎక్కి నటరాజు నృత్యం చేస్తుంటారు అందరూ. నేను కూడా అలా చూస్తుంటాను. సో వీళ్ళందరి మధ్యలో ఒక పాదయాత్ర చేయాలంటే అది చాలా సాహసోపేతమైనది. నేను చేశాను కూడా కదా, ఎన్ని ఎంత నడవగలం ఏంటి అసలు ఏ అంటే పాదయాత్రలు చేసిన అందరూ కూడా అంటే పాదయాత్రలు చేసిన వాళ్ళందరూ వినోబాభావేలు అయిపోయారు. పాదయాత్రలు చేసిన వాళ్ళు కూడా మన ఆంధ్ర తానసు కూడా అవుతారుగా. అందుకని అంటే పాదయాత్రే ప్రతిదానికి ఒక కీలాగా నేను చూడట్లేదు. అయితే అది సరదాగా ఉంటుందని చూసేవాళ్ళకి కానీ అది నితీష్ కుమార్ పాదయాత్రలు చేస్తే కాదు కదా, 4 గోడల మధ్య కూర్చొని వ్యూహం వేస్తే అని ముఖ్యమంత్రి అయ్యాడు తెలియదు. అలాగే పాదయాత్రలు చేస్తే కాదు కదా షిండే ముఖ్యమంత్రి అయింది మహారాష్ట్రలో. సో చాలా జరుగుతాయి. కేవలం పాదయాత్ర వరకే అన్ని అద్భుతాలు జరుగుతాయని మనం నేను అనుకోను. కాదు, పాదయాత్ర అనేది ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేస్తాం. అది ఏ యాత్ర అనేది ఇంకొంచెం స్పష్టంగా మేము ఆలోచించి ఒక కలెక్టివ్ నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ. జనసేన ఈసారి కూడా 0 బడ్జెట్ పాలిటిక్స్తోనే ముందుకెళ్తారా, విధానం మారుస్తారా? మీకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు సార్. 0 బడ్జెట్ అంటే ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు. అంటే డబ్బులు లేకుండా పాలిటిక్స్ అండి? ఎలా జరుగుతుంది డబ్బులు లేకుండా పాలిటిక్స్? నేను ఎప్పుడు చెప్పలేదు పొరపాటున. అసలు ఎవరు అనుకున్నారు నేను ఎప్పుడు నా నోటి నుంచి ఈరోజు 0 బడ్జెట్ అంటే నేను ఏమన్నానంటే ఓట్లు కొనకూడని పాలిటిక్స్ అంటే అందరూ ఏమర్థం 0 బడ్జెట్ అన్నారు. అరే ఎలక్షన్ కమిషనే 5 లక్షలు ఇస్తుంది ఖర్చు పెట్టాలని చెప్తా ఉంది, 27 లక్షలు 25 లక్షలు. 0 బడ్జెట్ అనేది లేదు. మీరు ఆ 0 బడ్జెట్ చెప్పి మీరు చెప్తే అందరూ నిజం అనుకుని దాన్ని ఏం చేస్తాను. చాలామంది మా పార్టీలో నేను ఎంపీలకు ఇచ్చిన వాళ్ళకి కూడా పాపం భోజనాలు పెట్టడం కూడా మానేశారు. అందుకని వాళ్ళు ఉద్దేశించి అన్నాను మొన్న. తిరిగిన తర్వాత మొత్తం పోయినసారి ఎంపీలు తిరిగిన తర్వాత మీరు భోజనాలు చేసి వచ్చేయండి అమ్మంటే వాళ్ళందరూ ఇలా చూశారంట. ఏంటన్నా కనీసం భోజనాలు కూడా పెట్టి కాఫీలు కూడా ఇవ్వడం. నేను కాఫీ 0 బడ్జెట్ అలా అర్థం చేసుకున్నాను. అందుకని దాని అందుకని 0 బడ్జెట్ మాట్లాడడానికి నాకు ఇష్టపడను.